Hi friends, welcome to our YouTube channel. Please subscribe cheyandi. Meeru first time ganaku watch chestunte ee roju nenu oka different style lo taatikaya cake or taate rottu ela chesukovalo cheptanu. Idi attaya maayya garu chesindandi maa tarent daggara vaalla special vaallu ela chestuntaranta. యాక్చువల్గా మేము చేసేదంతా డిఫరెంట్ వీళ్ళు చేసేదంతా డిఫరెంట్ వాళ్ళు చెప్తుంటే నాకు వీడియో తీయాలనిపించి తీసాను సో చూడండి నేను ఏ టు జెడ్ ఇందులో ఇచ్చానండి ఆవిడ ఎలా ఓపెన్ చేస్తుంది ఎలా దాన్ని ఏసులు తీస్తుంది ఎవ్రీథింగ్ మీరు వీడియోలో చూడొచ్చు నేను ప్రతిదీ క్యాప్చర్ చేశానండి యాక్చువల్గా అమ్మ చేసిందే నేను ఇంకొకసారి ఎప్పుడైనా పెడతాను ఇది మాత్రం అత్తయ్య గారు మావయ్య గారు చేశారు కలిపి సో నేను చూడండి సో ఆవిడ అలాగా ప్రతిదీ తీసిందండి తీసి దాన్ని అలాగ నిలిపారు తర్వాత ఒక బౌల్తో వాటర్ తీసుకున్నారు ఆ వాటర్ తీసుకొని కొంచెం దానికి తడుపుతూ దాన్ని అలా నొక్కుతూ ఉన్నారండి అడిగానండి నేను వాటర్ ఎందుకు తడుపుతారు అంటే అందులో ఉన్న క్రీమీ ఆ పేస్ట్ అంతా ఈజీగా రావడానికి కొంచెం వాటర్ వేసి అలా తడుపుతూ అలా నిన్ని చేస్తూ ఉంటారంటండి సో అలా ఆవిడ అన్ని కాయలు తీసి అన్ని చేశారండి చక్కగా దాంట్లో అవి అంటే చూడటానికి చాలా క్రీమీగా ఉన్నాయన్నమాట సో అమ్మ చేస్తారు కానీ అమ్మ ఎప్పుడు ఇలా వాటర్ పెట్టి తడపటం నేను చూడలేదు అలా కొన్ని కొన్ని నేను డిఫరెంట్గా వాళ్ళ దగ్గర చూశాను సో అందుకే నేను ఈ వీడియో చేశానండి అండ్ తర్వాత అదిగో స్టీల్ ఉందండి దాంతో పీసం తీశారు మీరు దేని ఏదన్నా పర్వాలేదు బట్ ఇది ఉంటే దీనివల్ల యాక్చువల్గా ఏసులు ఉంటారు కదండి అందులో ఉంటవి అవి అస్సలు రావు ఒకవేళ ఏసులు ఏమైనా ఉన్నాయంటే అలా అయిపోయాక సో ఒక ఏనపళ్ళ తీసుకుని మనం ఇలా ఇలా చుట్టూ చూడండి వీడియోలో చూసినట్టు అలా అంటుంటే కనుక ఏమైనా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట ఎనపళ్ళకి సో ఇక్కడైతే నాకు ఏమీ రాలేదు బికాస్ అది మంచిది కాబట్టి సో బెల్లం తీసుకున్నానండి బెల్లం తీసుకుని దాన్ని చిదక్కొట్టి మిక్సీలో వేసి పొడవం కింద చేశాను నెక్స్ట్ ఏంటంటే కొబ్బరికాయ మనకి మెయిన్ సో కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరికాయ అండి కొట్టాను అంటే మీ ఇంట్లో కొబ్బరికాయ తింటే ప్రాబ్లం లేదు లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కువ దగ్గు అని అంటే కొంచెం తగ్గించండి నేనంటే ఇక్కడ రెండు వేస్తానన్నమాట సో వేసి దీన్ని ఇలాగా ఇవన్నీ ఏంటంటే అత్తయ్య మావయ్య కదండి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ స్టైల్లో చేశారు సో నేను ఏమీ కాదని అనలేదు నేను జస్ట్ మీకు కూడా చూపించాలి అన్నట్టు అన్నీ క్యాప్చర్ చేశానండి అలా అలా ఎలా తీస్తున్నారో చూడండి అవి కత్తితోటే జస్ట్ ఇలా ఇలా గాట్లు పెట్టి ఇలా అనగానే మొత్తం వచ్చేసింది దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసారండి కోసి దీన్ని మిక్సీ పట్టారండి సో కొబ్బరి పొడి కూడా కావాలి కదా మనకి సో కొబ్బరి పొడి అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించమన్నారండి నేనే చేస్తూ ఉన్నాను వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్యాన్ పెట్టి ఇందులోని యాలకులు ఉంటాయి కదండి కాడమము అవి వేసి అవి వేపమన్నారండి అడిగాను అవి ఎందుకు వేపటము అని అంటే మనం దీన్ని పొడుము చేసినప్పుడు అంటండి మనకి వేపితే కనుక ఈజీగా అవి పొడుమవుతుందంటండి యాక్చువల్గా మిక్సీలో వేయచ్చు బట్ అత్తమ్మ ఇలా కొడితే బాగుంటుంది అన్నారు సో ఇలా కొట్టాము ఇలా నూరేసామన్నమాట అండి సో ఇది నూరింది ఒక పక్కకు తీసిపెట్టుకోమన్నారు పెట్టేసామండి నెక్స్ట్ ఏంటంటే డాల్డా ఉంటుంది కదండి మీరు ఒకవేళ డాల్డా గుడ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని అనుకుంటే ఇందులో ఘీ వేసుకోవచ్చు బట్ ఇక్కడ మేమైతే మాకు ఘీ దొరకలేదు బయట ట్రై చేస్తాం కానీ అంటే షాప్లో కాదండి నార్మల్గా దేశీ ఘీ ఐ మీన్ గేదెల నెయ్యి తింటాం మేము అది మాకు దొరకలేదు సో ఇక్కడ ఏంటంటే డాల్డా వాడాలి యాక్చువల్గా ఏంటంటే డాల్డా అంత నేనైతే ప్రిఫర్ చేయను అండ్ మీరు కూడా ప్రిఫర్ చేయకండి ఉంటే ఘీ వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి కానీ కొంచెం టేస్ట్ కావాలంటే డాల్డా వేసుకోవచ్చు అన్నమాట సో ఈ డాల్డాని ఏంటంటే కొంచెం వేడి చేయాలన్నమాట సో వేడి చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి తర్వాత మనకి కావాల్సినవి ఎగ్స్ అండి ఒక ఫోర్ ఎగ్స్ అన్నమాట ఒక రెండు
తాటికాయలకి ఒక 4x అండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఆల్రెడీ తీసి పెట్టుకున్న బేసన్లో ఈ గుడ్డు ఈ ఎగ్ ఈ 4x యాడ్ చేస్తున్నారన్నమాట. 4x అందులో కొట్టేసి దీన్ని మొత్తం కలుపుతారనమాట అండి. ఇక్కడ హ్యాండ్ తోటే చేశారు మొత్తం, అంటే హ్యాండ్ తోటే చేయాలండి అంటే అంత కలవాలి కదండి అందుకు. సో చూడండి వీడియోలో చూసినట్టు మొత్తం కలిపిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేశారండి ఇందులో. బెల్లం ఏంటంటే మీకు స్వీట్నెస్ చూసుకుంటూ మీరు వేసుకోవటమేనండి, ఎంత సరిపడో అంత. సో బెల్లం వేసి మళ్ళీ శుభ్రంగా దాన్ని బాగా కలిసేటట్టు కలిపారు. దాని తర్వాత కొబ్బరికాయ పొడి వేసారండి, అది కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపారండి. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా యాక్చువల్గా కొబ్బరికాయ వేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో వేసిన తర్వాత ఇందులో ఏంటంటే రవ్వ వేసారండి. యాక్చువల్గా ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఒక 2 కాయలకి ఆల్మోస్ట్ 1 కేజీ రవ్వ వేసారండి. అమ్మ అయితే కేజీ రవ్వ వేసేది కాదు, అమ్మ 1/2 కేజీ రవ్వ అలా వేస్తుంది. ఇక్కడైతే ఈ అండ్ ఇంకొకటి అండి, తాటి రొట్టె అనేది చాలామంది చాలా విధాలుగా చేస్తారు, బట్ మనం ఏ విధంగా చేసినా తాటి రొట్టు అనేది డిఫరెంట్ డిఫరెంట్ టేస్టెస్ ఉంటాయి. ఒకటి బియ్యం పిండి చేస్తారు, బియ్యం పిండితో ఒకటి ఇడ్లీ రవ్వ చేస్తారు, కొంతమంది ఉప్మా రవ్వతో చేస్తారు అలా అన్నమాట. సో ఇక్కడైతే ఇడ్లీ రవ్వేనండి. నెక్స్ట్ అందులోనే ఆల్రెడీ కడ్మమ్మ మనం పొడి పెట్టుకున్నాం కదా, పొడి యాడ్ చేశారు. మళ్ళీ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేశారండి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత కలిపి ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ వేస్తారు. ఆయిల్ అంటే డాల్డా వేడి చేసి పెట్టుకున్నాం కదా అది. నెక్స్ట్ ఏంటంటేనండి ఇందులోనే కొంచెం బటర్ కూడా కలిపారండి వాళ్ళు. కలిపి ఎందుకంటే రవ్వ అంటే మెత్తగా అవటానికి కలిపి అలా పెట్టారు. పెట్టిన ఒక 10 మినిట్స్కి మళ్ళీ ఇందులో ఏంటంటే 1 స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు, 1 స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసారండి. వేసి మళ్ళీ బాగా కలుపుకారు. ఇందులో మళ్ళీ కొంచెం అంటే పొడిగా ఉన్నది అని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉన్నారనమాట. ఇది బాగా కలవాలంటండి. సో అలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపారు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది పొయ్యి మీదండి, ఇది మెయిన్. యాక్చువల్గా అందరూ ఏంటంటే గ్యాసుల మీద వండుతారు. ఈవెన్ అమ్మ ఎప్పుడు గ్యాస్ మీదే వేస్తుంది. అలాంటిది ఇక్కడ ఫస్ట్ టైం నేను పొయ్యి మీద వేయటం చూసాను. నాట్ ఫస్ట్ టైం అండి, మా నానమ్మ టైంలో వేసేవారు, ఇప్పుడు అయితే మాత్రం ఇలా అన్నమాట. సో బిఫోర్ అంటే మనం పొయ్యి మీద పెట్టే ముందు ఏం చేశారంటే ఇందులో మళ్ళీ డాల్డా తీసుకున్నారండి. డాల్డా తీసుకుని మనం ఏ గిన్నెలో అయితే వేస్తామో ఆ గిన్నెని వేడి చేయాలన్నమాట. ఇందులోనే డాల్డాతో పాటు ఆయిల్ కూడా తీసుకున్నారండి. ఆయిల్ అది మనం ఇంట్లో వాడే నూనె, మేమైతే ఇక్కడ సన్ఫ్లవర్ వాడుతున్నాం. సో ఆయిల్ తీసుకున్నారు. తీసుకున్నాక దాన్ని బాగా హీట్ చేయాలన్నమాట ఆయిల్ని. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత యాక్చువల్గా మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండి, వాళ్ళు 1 అవర్ అలా రెస్ట్ వదిలేసారండి, ఎందుకంటే పిండి బాగా కరుగుతుందని. సో ఇప్పుడు ఇది బాగా ఆగిపోయింది, దీంట్లోకి ఆ పిండిని యాడ్ చేసేయటమేనండి. చూడండి అక్కడ ఆయిల్ ఎలా పైకి వస్తుందో, ఎలా మరిగిందో, అంటే బాగా కాగిన నూనె కదండి, అది కాగి కాగి నూనెలోనే అలా వెయ్యాలంటండి. సో అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నారండి, బాగా పై వరకు వచ్చింది. యాక్చువల్గా ఇది కొంచెం ఉబ్బుతుంది కూడాని, ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసాం కదండి దానివల్ల. సో ఇలా బాగా పైకి వేసుకుని మొత్తం అక్కడ చివరిలో అలా వేసుకుంటే యాక్చువల్గా ఆయిల్ మనం కింద వేసినా కానీ అది పై వరకు వచ్చిందండి. సో పై వరకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే పొయ్యి మీదకి పెట్టాలన్నమాట. ఈ స్టైల్లో ఈ ఇన్ని వెరైటీలు వేయటం అయితే ఫస్ట్ టైం నేను చూసానండి. ఒకవేళ మీరు కనుక ఇలాంటి రెసిపీస్ చూసుంటే కనుక, ఐ మీన్ తాటి కేక్ని ఇలా కూడా చేస్తారో అని మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా ఆశ్చర్యపోయాను, నేను అసలు ఎలా ఉంటుంది ఇది అని నిజంగా నేను చెప్తున్నానండి.
అసలు బాగోదేమో బాబోయ్, ఇంత ఆటోట్ అంటే ఇలా వేయటం ఏంటి అని అనుకున్నాను నేను. అండ్ మా హస్బెండ్తో కూడా నేను షేర్ చేశాను, బట్ ఆయన అయితే చాలా బాగుంటుంది ఈ స్టైల్ అన్నారు. ఎందుకంటే ఆయన మా అమ్మది తిన్నారు, బాగుంది అన్నారు, బట్ మా స్టైల్ వేరు, మాది ఇంకా బాగుంటుంది అని అన్నట్టు అన్నారు ఆయన. సో నేను చూడాలి ఎలా ఉంటుందో ఏది. సో ఇది చూడండి, ఇలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేయండి. అండ్ ఇప్పుడు పొయ్యి మీద దగ్గర తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయటమేనండి. సో యాక్చువల్గా ఇక్కడ ఒక వీడియో మిస్ చేశాను, ఏంటంటే అది కొంచెం కాగిన తర్వాత నిప్పులు అట్టుకొచ్చి పైన వేయాలండి. అందుకే ఫోటోలో చూడండి పైన కూడా మాడిందనమాట. సో కింద ఇదండి కేక్ ఇలా అయ్యింది. యాక్చువల్గా ఏంటంటే చాలా బాగుందని చెప్తాను, నేను టేస్ట్ చేశాను, డిఫరెంట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.